किलोमीटर दूर ट्रैकिंग चेयर कॉलेज लो మనమిప్పుడు డాల్మన్ సమాజ దగ్గర ఉన్నాం జనగామ జిల్లా గన్పూర్ మండల కేంద్ర పరిధిలో ఉన్న ఒక గుట్టపైన డాల్మన్ సమాజ ఉంది ఇట్లాంటి నాలుగు సమాజాలు ఉన్నాయి మరికొన్ని పాక్షికంగా నిర్మాణాల్లో ఉండి వదిలిపెట్టలు ఉన్నాయి వీటిని మెగాలిథిక్ బరియల్స్ అంటారు మెగా అంటే పెద్దది అంటే పెద్ద రాతి యుగము లిథిక్ అంటే రాయి మెగాలిథిక్ పెద్ద వీటిని సమాజాలని మనం ఎట్లా గుర్తిస్తామంటే ఈ నిర్మాణాలే చాలా అరుదైనవి ఒక్కొక్క రాయి కొన్ని టన్నుల బరువు ఉంటుంది ఈ రాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రాయి పైన స్టెప్స్ లాగా పెట్టి ఆ రాతి పైన ఈ ఇట్లాంటి పెద్ద బరువైన బండలను తిరిగి కప్పారు తర్వాత చనిపోయిన మనిషిని వాటి బొక్కలను తీసుకొని కుండల్లోనో రాతి పేటికల్లోనో రాతి పెట్టెల్లోనో పెట్టి ఈ డాల్మెన్స్ కింద పెట్టేవారు అంటే పూర్వకాలంలో మనుషులకి ఆత్మలు ఉంటాయని ఆత్మలు తిరిగి జీవిస్తాయని ఆత్మలు తిరిగి ఊళ్ళల్లోకి వస్తాయని చెప్పి ఏం చేసేవారు ఇట్లాంటి రాతి కట్టడాలు కట్టి చుట్టూ మళ్ళీ ఒక స్టోన్ సర్కిల్ పెద్ద పెద్ద రాళ్ళను ఒక గుండ్రంగా పెట్టేవారు తర్వాత వీరికి ఇష్టమైన ఆహార పదార్థాలను వీరు అవసరమైతే బంగారము అట్లాంటి లోహాలను వారు వాడిన అలంకరణ సామాగ్రిని కూడా మనం ఈ భూమి లోపల ఉండే సమాధులలో చూస్తాం ఇట్లాంటి వాటిలో కేవలం ఎముకల్ని మాత్రమే కుండలల్లో పెట్టి వీటిలో పెట్టేవారు మన వరంగల్ జిల్లా జయశంకర్ భూపాల్ జిల్లా అక్కడ తాడ్వాయి మండలంలో ఇట్లాంటి మెగాలిథిక్ బరియల్స్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వాటికి కొన్ని కోట్లు మంజూరు చేసి పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకుంది మనం కూడా మన ఈ జనగామ జిల్లాలో ఒక కాశ్మీరు ఒక కన్యాకుమారి అరకులోయ అన్నీ మల్లన్నగండే కాబట్టి ఇక్కడ చారిత్రక ప్రాంతము వినోదాత్మక ప్రాంతము సాంకేతికంగా రిజర్వాయర్ నిర్మాణం జరిగింది అన్ని విధాల ఆకట్టుకునే ప్రాంతం ఇది ఇట్లాంటి బరియల్స్ మనకి ఇంకా ముందుకెళ్తే మరో రెండు సార్ చెప్పండి సార్ మీ ఈ టూర్ అనుభవం మీకు ఎలా ఉంది ఈ రోజు మనం అందరం రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ ప్రకృతిమైన ఈ వాతావరణానికి అందరూ సందేహం లోనైనాడు ప్రతి సంవత్సరం ఇట్లాగే ఏదో ఒక లొకేషన్ పోయి మంచి ఎంజాయ్ చేద్దాం చారిత్రక ప్రాంతం
చాలా బాగుంది.